దేశంలో మొత్తం రెండు రకాల నేరాలు ఉంటాయి. నెంబర్ వన్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్, అంటే చీటింగ్, ఫోర్జరీ, తప్పుడు సాక్ష్యం చెప్పడం లాంటి నేరాలు. అంటే చిన్న చిన్న నేరాలన్నీ నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ కిందకి వస్తాయి. సో ఎవరైనా మీ మీద నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ కింద కంప్లైంట్ ఇస్తే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి కేసెస్ లో పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ వారెంట్ లేకుండా అరెస్ట్ చెయ్యకూడదు. పోలీసులు జడ్జి దగ్గరికి వెళ్ళి అరెస్ట్ వారెంట్ తీసుకుని మీకు చూపించి అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి. వన్స్ అరెస్ట్ చేశాక పోలీసులు మిమ్మల్ని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తారు. నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ కింద మీ మీద కేసు నమోదు అయితే బెయిల్ తీసుకోవడం మీ హక్కు. బెయిల్ అంటే జస్ట్ అగ్రిమెంట్ పేపర్ లాంటిది. అందులో ఏమని రాస్తారంటే, పోలీసులు పిలిచినప్పుడల్లా ఇన్వెస్టిగేషన్ కి రావాలని, పిలిచినప్పుడల్లా కోర్టులో హాజరు అవ్వాలని, దేశం దాటి వెళ్లకూడదని, సాక్ష్యాలను డిస్ట్రాయ్ చేయకూడదని రాసి ఉంటుంది. బెయిల్ వస్తే నేరం ప్రూవ్ అయ్యేంత వరకు మీరు జైల్లో ఉండాల్సిన అవసరం లేదు, బయట ఉండొచ్చు. సో వన్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్లిన తర్వాత బెయిల్ ఇవ్వమని మీరు పోలీసులనే అడగాలి. స్టేషన్ లోనే బెయిల్ ఇచ్చే అధికారం పోలీసులకి ఉంది. బెయిల్ పేపర్స్ మీద మీ చేత సంతకం చేయించుకుని పోలీసులు మిమ్మల్ని వదిలేస్తారు. ఒకవేళ పోలీసులు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తే మీ పేరెంట్స్ గానీ రిలేటివ్స్ గానీ వెళ్లి ఎవరైనా లాయర్ ని కన్సల్ట్ అవ్వచ్చు. అప్పుడు లాయర్ జడ్జి దగ్గరికి వెళ్లి మీకు బెయిల్ తీసుకుని వస్తాడు. మాక్సిమం ఇలాంటి కేసెస్ లో 95% బెయిల్ వస్తుంది. వన్స్ బెయిల్ వచ్చిందంటే మీరు ఫ్రీ అవ్వచ్చు. నెంబర్ 2, కాగ్నిజబుల్ అఫెన్సెస్, అంటే హత్య, మానభంగం, కిడ్నాప్, దొంగతనం లాంటి నేరాలు. ఎవరైనా మీ మీద కాగ్నిజబుల్ అఫెన్స్ కింద నేరం చేశారని కంప్లైంట్ ఇస్తే పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ వారెంట్ లేకుండానే అరెస్ట్ చేసే అధికారం ఉంది. ఇలాంటి కేసెస్ లో కోర్ట్ పర్మిషన్ లేకుండా బెయిల్ ఇచ్చే అధికారం కూడా పోలీసులకి లేదు. బెయిల్ ఇవ్వడం ఇవ్వకపోవడం జడ్జి మీద ఆధారపడి ఉంటుంది. ఇలాంటి కేసెస్ లో గాని పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే 24 అవర్స్ లో మిమ్మల్ని జడ్జి ముందు ఉంచాలి. అప్పుడు జడ్జి మిమ్మల్ని రిమాండ్ కి పంపుతారు. రిమాండ్ అంటే బెయిల్ వచ్చేంత వరకు లేదా కేసు ప్రూవ్ అయ్యేంత వరకు సబ్ జైల్లో ఉండాలి. అక్కడి నుంచి మీ జైల్ జీవితం స్టార్ట్ అవుతుంది. జైల్ ఒక నరకంలా ఉంటుంది. ఒకవేళ మీ వయస్సు 20 నుంచి 30 లోపు ఉంటే ఇక మీ అమూల్యమైన జీవితం కోల్పోయినట్టే. కోర్టు సీన్ అయిపోయిన తర్వాత ఒకరో లేదా ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి మిమ్మల్ని బైక్ మీద గాని పోలీస్ వ్యాన్ లో గాని జైల్ దగ్గరికి తీసుకువెళ్తారు. పెద్ద నేరస్తుడు అయితే సంఖ్యలో వేసుకుని తీసుకువెళ్తారు. నార్మల్ నేరస్తుడు అయితే నార్మల్ గా ఫ్రెండ్లీగా తీసుకువెళ్తారు. జైల్ సరౌండింగ్స్ లో ఎంటర్ అయ్యేటప్పుడు ఒక సైలెంట్ వాతావరణం ఉంటుంది. దూరం నుంచి ఎత్తైన గోడలు కనిపిస్తుంటాయి. ఆ గోడల మధ్యలో ఒక పెద్ద గేట్ ఉంటుంది. ఆ గేట్ మీద జైలు పేరు రాసి ఉంటుంది. గేట్ బయట కొంతమంది కానిస్టేబుల్స్ నుంచొని ఉంటారు. మీరు రాగానే గేట్ ఓపెన్ చేస్తారు. లోపలికి వెళ్ళాలి. మళ్ళీ ఇంకొక గేట్ ఉంటుంది. ఈ రెండు గేట్లకి మధ్యలో ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్ లో కొన్ని సంతకాలు చేయిస్తారు. వేలిముద్ర వేయించుకుంటారు. మిమ్మల్ని పైనుంచి కింద వరకు చెక్ చేస్తారు. మీ ఒంటి మీద బట్టలు తప్ప ఇంకేం ఉండనివ్వరు. డబ్బులు ఏమైనా ఉంటే తీసుకుంటారు. జైలు నుంచి రిలీజ్ అయ్యేటప్పుడు తిరిగి ఇస్తారు. అక్కడ ఆఫీస్ లో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా సీనియర్ నేరస్తులే. చాలా సంవత్సరాల నుంచి జైల్లో ఉన్న వాళ్ళ చేత ఆఫీస్ వర్క్ చేయిస్తారు. చెకింగ్ అయిపోయిన తర్వాత రెండో గేట్ లోపలికి ఎలో చేస్తారు. అంటే ఇక మీరు జైల్ లోపలికి ఎంటర్ అయినట్టే. ఇక మీకు బయట ఉండే ప్రపంచం, బయట ఉండే మనుషులెవరు కనపడరు. ఎత్తైన గోడలు మాత్రమే కనిపిస్తాయి. ఆ రెండో గేట్ నుంచి కొంచెం దూరం నడవాలి. అలా నడిచిన తర్వాత చిన్న కాంపౌండ్స్ ఉంటాయి. ఆ కాంపౌండ్స్ చుట్టూ కూడా చిన్న చిన్న గోడలు ఉంటాయి. ఒక్కొక్క కాంపౌండ్ ఒక్కొక్క రకం నేరస్తులకి ఉంటుంది. చిన్న నేరాలు చేసిన వాళ్ళ కాంపౌండ్ ఎలా ఉంటుందంటే, కాంపౌండ్ లోపలికి వెళ్ళడానికి ఒక గేట్ ఉంటుంది. గేట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత లోపల 2 లేదా 3 రూమ్స్ ఉంటాయి. ఈ రూమ్స్ చాలా పెద్దవి. 20 మంది పడుకోవడానికి సరిపడా సైజ్ అంత రూమ్స్ ఉంటాయి. రూమ్ ఎలా ఉంటుందంటే, నడుము అంత ఎత్తు గోడ. ఆ గోడ మీద నుంచి పైన స్లాబ్ వరకు కిటికీలు, కిటికీలకి మస్కిటో నెట్స్, పైన కాంక్రీట్ సీలింగ్, 4 లేదా 6 సీలింగ్ ఫ్యాన్స్ ఉంటాయి. లోపల 1 లేదా 2 అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి. రూమ్ బయట ఇంకో 10 బాత్రూమ్స్ ఉంటాయి. వాటర్ ట్యాప్స్ ఉంటాయి. రూమ్ లోపలికి వెళ్ళగానే మీకు 2 బెడ్షీట్స్, 1 పిల్లో, 1 ప్లేట్, 1 గ్లాస్, 1 సోప్, 1 బ్రష్, చిన్న నూనె డబ్బా, 3 జతల డ్రెస్సెస్ ఇస్తారు. డ్రెస్సెస్ వైట్ కలర్ లో సినిమాల్లో చూపించినట్టుగానే ఉంటాయి. అందరికి ఎవరి షెల్ఫ్ వాళ్ళకి ఉంటుంది. అందులో మీకు సంబంధించిన వస్తువులు పెట్టుకోవాలి. జైల్స్ మాత్రం మూవీస్ లో చూపించినట్టుగా అస్సలు ఉండవు. నేను చెప్పిన విధంగానే ఉంటాయి. మార్నింగ్ 6 కి నిద్ర లేపుతారు. అందరూ ఉన్నారా లేదా అని కౌంట్ చేస్తారు. లాక్ వేసి ఉన్న రూమ్ తలుపులు అన్లాక్ చేస్తారు.
అందరూ బయటికి వచ్చి టీ తాగాలి. 6:30 నుంచి 7 వరకు మెడిటేషన్ ఉంటుంది. 7 నుంచి 8 మధ్యలో బ్రష్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, బాత్రూంకి వెళ్లే వాళ్ళు వెళ్ళొచ్చు, బ్రేక్ఫాస్ట్ తినే వాళ్ళు తినొచ్చు. బ్రేక్ఫాస్ట్ మ్యాక్సిమం ఇడ్లీ అండ్ ఉప్మా మాత్రమే పెడతారు. అది కూడా టేస్ట్ చాలా వరస్ట్గా ఉంటుంది. ఫుడ్ని ప్రిపేర్ చేసేది కూడా నేరస్తులే. ఫుడ్ ప్రిపేర్ చేయడానికి సపరేట్ కిచెన్ ఉంటుంది. వంట కూడా సీనియర్ నేరస్తులే చేస్తారు. అంటే 2 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం జైల్లో ఉంటున్న వాళ్ళు 8 నుంచి 10 వరకు కాంపౌండ్ లోపలే పనిచేయిస్తారు. అంటే గడ్డి పీకించడం, మొక్కలు నాటించడం, మొక్కలకి నీళ్లు పోయించడం, రూమ్ బయట ఉన్న బాత్రూమ్స్ కడిగించడం, రూమ్ లోపల ఉన్న బాత్రూమ్స్ కడిగించడం, రూమ్ చిమ్మించడం లాంటివి. బాత్రూమ్స్ ని మీరే కడగాలి. రోజుకి 2-3 చొప్పున డ్యూటీని మార్చుకుంటూ కడుగుతూ ఉండాలి. దగ్గరే ఉండి మిమ్మల్ని వర్క్ చేయించేది కూడా మీ రూమ్ లో ఉన్న సీనియర్ నేరస్తుడు. అతన్నే రూమ్ లీడర్ అంటారు. అన్ని అతనే చూసుకుంటాడు. సో రోజుకి 1.5 లేదా 2 అవర్స్ పనిచేయిస్తారు. 10 నుంచి 11 వరకు స్నానాలు చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, బట్టలు వాష్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. 11కి మళ్ళీ రూమ్ లోకి పంపించి తలుపులకి లాక్స్ వేస్తారు. 12కి మళ్ళీ లాక్స్ ఓపెన్ చేసి ఫుడ్ కి వదులుతారు. మధ్యాహ్నం రైస్, సాంబార్, పప్పు, పెరుగు ఉంటాయి. మళ్ళీ 1కి రూమ్ లోపలికి పంపించి లాక్స్ వేస్తారు. మళ్ళీ ఈవినింగ్ 5కి లాక్స్ ఓపెన్ చేస్తారు, ఫుడ్ పెడతారు. మళ్ళీ 6కి లాక్స్ వేస్తారు. ఇక ఈవినింగ్ 6 నుంచి మళ్ళీ మార్నింగ్ 6 వరకు రూమ్ లోపలే ఉండాలి. అంటే రోజుకి 5 లేదా 6 గంటలు కాంపౌండ్ లోపల ఉంటారు. మిగతా టైం అంతా రూమ్ లోపలే ఉంటారు. పెద్ద నేరాలు చేసిన వాళ్ళకి మాత్రం వేరే కాంపౌండ్స్ ఉంటాయి. అందులో ఉన్న రూమ్స్ సైజ్ 3 లేదా 4 నిద్రపోవడానికి మాత్రమే ఉంటుంది. ఒక నేరస్తుడి వల్ల వేరే నేరస్తులకి ప్రమాదం ఉంటే అలాంటి వాళ్ళని సపరేట్ కాంపౌండ్ లో పెడతారు. ఆ కాంపౌండ్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ ఉంటుంది, సేమ్ మూవీస్ లో చూపించినట్టుగా. కాంపౌండ్ ఏదైనా జీవితం మాత్రం ఒకేలా ఉంటుంది. మొత్తం జైల్ సైలెంట్ గా ఉంటుంది. బయట రోడ్ల మీద ఉండే ట్రాఫిక్ సౌండ్స్ లాంటివి ఏమీ వినపడవు. ప్రపంచం మొత్తం ముందుకి పోతూ ఉంటుంది. కానీ మీరు మాత్రం జైల్లో అలానే ఉంటారు. మొదటి 10 రోజులు నరకంలా ఉంటుంది. నిద్ర కూడా రాదు, ఫుడ్ తినలేరు. జైలు గోడలు చూసినప్పుడల్లా సినిమాల్లో దొంగలు గోడ దూకి పారిపోయే సీన్స్ గుర్తొస్తాయి. కానీ మీరు మాత్రం ఏమీ చెయ్యలేరు. ఇంకొక ఛాన్స్ వస్తే బాగుండు, ఇంకెప్పుడు తప్పు చెయ్యను అని అనుకుంటారు. కానీ లాభం లేదు. బయట ఉండే ఫ్రీడమ్ వాల్యూ జైల్లోపలికి వచ్చాక అర్థమవుతుంది. బయట మనకి ఇష్టం వచ్చినప్పుడు ఫుడ్ తినచ్చు, ఇష్టం వచ్చినప్పుడు నిద్రపోవచ్చు, ఇష్టం వచ్చినప్పుడు లేవచ్చు, ఇష్టమైన ఫుడ్ తినచ్చు, ఫోన్ మాట్లాడుకోవచ్చు, ఫోన్ ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న ఆనందాల వాల్యూ జైల్లోపల ఉంటే అర్థమవుతుంది. బయట ఉంటే కూలీ పని చేసుకునైనా హ్యాపీగా ఉండొచ్చు, ఈ జైల్లోపల మాత్రం ఉండలేము అని అనిపిస్తుంది. బాగా డబ్బు ఉన్న నేరస్తులకి జైల్లోపల మంచి ఫెసిలిటీస్ దొరుకుతాయి. అంటే వర్క్ చేయకుండా ఉండడం, టీవీ, మొబైల్ లాంటి ఫెసిలిటీస్. మీరు బయట మంచి లైఫ్ బ్రతికొచ్చిన వాళ్ళైతే మొదటి 2 లేదా 3 నెలలు నరకంలా ఉంటాయి. ఆ తర్వాత ఇక అలవాటు పడిపోతారు. మీరు రిమాండ్ లో ఉన్న టైంలో మీకు బెయిల్ తీసుకొచ్చే బాధ్యత మీ లాయర్ మీద ఉంటుంది. మంచి లాయర్ అయితే త్వరగా బెయిల్ తీసుకొస్తాడు. లాయర్ ని పెట్టుకోవడానికి మీ దగ్గర డబ్బులు లేకపోతే గవర్నమెంటే మీకు ఒక లాయర్ ని అపాయింట్ చేస్తుంది. నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ లో బెయిల్ రావడం చాలా కష్టం. ఒక్కసారి కోర్టు డేట్ వచ్చిందంటే ఆ రోజు మీరు జడ్జిని కన్విన్స్ చేసి బెయిల్ తీసుకొచ్చుకోలేకపోతే మళ్ళీ ఇంకొక కోర్టు డేట్ రావడానికి కొన్ని నెలలు పట్టొచ్చు. అప్పటి వరకు మీరు జైలు లోపలే ఉండాలి. బెయిల్ ఇవ్వడం ఇవ్వకపోవడం పూర్తిగా జడ్జి మీద ఆధారపడి ఉంటుంది. సెషన్స్ కోర్టులో శిక్ష పడితే మళ్ళీ పై కోర్టులో అప్పీల్ చేసుకోవడానికి కొంతమంది దగ్గర డబ్బులు ఉండవు. అలాంటి వాళ్ళు జైల్లోనే మగ్గిపోతూ ఉంటారు. జైల్లో ఉంటున్న వాళ్ళల్లో చాలా మంది ఫేక్ కేసెస్ లో ఇరుక్కున్న వాళ్ళే. అంటే మీ మీద ఎవరికైనా పగ ఉంటే మీ మీద ఫేక్ కేసెస్ పెడతారు. పోలీసులకు కూడా తెలుసు అది ఫేక్ అని. కానీ మీ ఒపోనెంట్ రాజకీయ పలుకుబడి ఉన్న అతను అయితే గట్టిగా యాక్షన్ తీసుకోమని రాజకీయ నాయకుల చేత పోలీసులకి చెప్పిస్తాడు. అప్పుడు పోలీసులు ఏం చేస్తారంటే రాజకీయ నాయకులు చెప్పింది వినకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారేమో అని భయపడి చెప్పింది వింటారు. మిమ్మల్ని అరెస్ట్ చేయాలంటే పోలీసులు ఏం రూల్స్ పాటించాలో మొదట్లో చెప్పాను. కానీ రియాలిటీలో పోలీసులు ఆ రూల్స్ ని అస్సలు ఫాలో అవ్వరు. ఒకవేళ మీరు రూల్స్ మాట్లాడితే మిమ్మల్ని కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తారు, లేదా కొడతామని బెదిరిస్తారు, లేదా బ్యాడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తారు. అందరు పోలీసులు అలా ఉండరు. కొంతమంది ఫ్రెండ్లీగా కూడా ఉంటారు. జైల్లోపల జీవితం ఎలా ఉంటుందో బయట ప్రజలకి చూపించడానికి మీడియాకి ఛాన్స్ ఇవ్వాలి. అప్పుడు ఆ జైలు జీవితం చూసి కొంతమంది అయినా నేరం చేయడానికి భయపడతారు. చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ ని పాటించకపోతే జస్ట్ ఫైన్స్ మాత్రమే వేస్తారు, జైలు శిక్ష ఉండదు అని. కానీ అది రాంగ్ థింకింగ్. ట్రాఫిక్ రూల్స్ ని పాటించకపోతే ఫైన్స్ తో పాటు అరెస్ట్ చేయొచ్చు, జైలు శిక్ష కూడా ఉంటుంది. మొత్తం ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్తాను.
మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మీ వెహికల్ని ఆపి డాక్యుమెంట్స్ని చెక్ చేసే అధికారం యూనిఫామ్లో ఉన్న ఏ పోలీస్కైనా ఉంది. అది ట్రాఫిక్ పోలీస్ అయినా అవ్వచ్చు లేదా లోకల్ పోలీస్ అయినా అవ్వచ్చు. వెహికల్ని ఆపమన్నప్పుడు మీరు మీ వెహికల్ని రోడ్ సైడ్లో ఆపాలి. ఆపిన తర్వాత పోలీసులు ఏ డాక్యుమెంట్స్ చూపించమంటే ఆ డాక్యుమెంట్స్ని చూపించాలి. హెల్మెట్ లేకపోయినా, ఓవర్ స్పీడింగ్ చేసినా, రాంగ్ డైరెక్షన్లో వెళ్ళినా, పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోయినా, ఇంకా ఇలాంటి ట్రాఫిక్ అఫెన్సెస్ ఏమి చేసినా జస్ట్ ఫైన్స్ వేసి వదిలేస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా, రిజిస్ట్రేషన్ కార్డు లేకపోయినా, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా, ఇంకా ఇలాంటి ట్రాఫిక్ అఫెన్సెస్ ఏమి చేసినా మీ మీద కేస్ ఫైల్ చేస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం లేదా రిజిస్ట్రేషన్ కార్డు లేకపోవడం లేదా 18 ఇయర్స్ కన్నా తక్కువ ఏజ్ ఉన్నవాళ్ళు వెహికల్ని నడపడం లేదా పెర్మిట్ లేకుండా వెహికల్ని నడపడం చేస్తే మీ మీద కేసుని నమోదు చేయడంతో పాటు మీ వెహికల్ని సీజ్ చేసే అధికారం పోలీసులకి ఉంది. ట్రాఫిక్కి సంబంధించిన మిగతా ఏ కేసెస్లోనూ వెహికల్ని సీజ్ చేసే అధికారం పోలీసులకి లేదు. వెహికల్ని సీజ్ చేస్తే మీరు నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్కి వెళ్ళి డాక్యుమెంట్స్ చూపిస్తే మీ వెహికల్ని ఖచ్చితంగా రిలీజ్ చేయాలి. డాక్యుమెంట్స్ చూపించిన తర్వాత కూడా పోలీసులు మీ బండిని రిలీజ్ చేయకపోతే మీరు పోలీసుల మీద కోర్టులో కేసు వేయచ్చు. ఈవెన్ డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా వెహికల్ని సీజ్ చేయకూడదు. రీసెంట్గా తెలంగాణ హైకోర్టు కూడా అదే చెప్పింది. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్తే, మీ మీద కేసు ఫైల్ చేయడం అంటే మీ వెహికల్ని ఆపిన ప్లేస్లోనే వాళ్ళ దగ్గర ఉన్న ఒక ఎలక్ట్రానిక్ డివైజ్లో నుంచి మీకు ఒక వైట్ స్లిప్ని ప్రింట్ చేసి ఇస్తారు. దాన్నే ఛార్జ్ షీట్ అని అంటారు. నెక్స్ట్ డే ఆ స్లిప్ని ప్లస్ మీ రిలేటివ్స్లు ఎవరినైనా మీతో పాటు తీసుకుని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. పోలీస్ స్టేషన్ పేరు స్లిప్ మీద రాసి ఉంటుంది. అక్కడ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. కౌన్సిలింగ్ అంటే ఒక గంట పాటు ఒక రూమ్లో కూర్చోబెట్టి ట్రాఫిక్ రూల్స్కి సంబంధించిన వీడియోస్ చూపిస్తారు. కౌన్సిలింగ్ టైంలో అక్కడ ఉండేది మీరొక్కరే కాదు, మీతో పాటు చాలా మంది ట్రాఫిక్ వయలేటర్స్ ఉంటారు. కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మీకు ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ని అసైన్ చేస్తారు. ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ మీకు ఈ విధంగా చెప్తాడు, మీ మొబైల్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి, కోర్టు డేట్ రాగానే కాల్ చేసి చెప్తాను అని. సో ఇప్పుడు మీరు మీ మొబైల్ నెంబర్ని ఇచ్చి కోర్టు డేట్ కోసం వెయిట్ చేయాలి. ఇది చాలా లాంగ్ ప్రాసెస్. కొంతమందికి కోర్టు డేట్ రావడానికి 5 రోజులు పడుతుంది, కొంతమందికి 10 రోజులు పడుతుంది, కొంతమందికి 2-3 నెలలు కూడా పడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఎన్నో ట్రాఫిక్ కేసెస్ పెండింగ్లో ఉంటాయి, జడ్జి గారు అవన్నీ పూర్తి చేసుకుంటూ రావాలి. సో మీరు వెయిట్ చేయాలి. డేట్ వచ్చిన రోజు కోర్టులో హాజరు అవ్వాలి. కోర్టులో చాలా రూమ్స్ ఉంటాయి, చాలా మంది జడ్జిలు ఉంటారు. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క జడ్జ్ ఒక్కొక్క టైప్ కేసెస్ని డీల్ చేస్తుంటారు. ట్రాఫిక్ వయలేషన్స్కి చిన్న చిన్న కేసెస్కి సంబంధించి ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్ బయట మీరు వెయిట్ చేయాలి. కొంతసేపటి తర్వాత జడ్జ్ మీ పేరుని పిలుస్తారు. అప్పుడు మీరు జడ్జి ఎదుట నిలబడాలి. కొన్ని కోర్ట్ రూమ్స్ సినిమాలో చూపించినట్టుగా ఉంటాయి, ఇంకొన్ని కోర్ట్ రూమ్స్ ఆఫీస్ రూమ్స్ ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయి. మీరు ఏం తప్పు చేశారనేది జడ్జ్ ఛార్జ్ షీట్లో చూస్తారు. మీరు చేసిన తప్పుకి ఏం పనిష్మెంట్ ఇవ్వాలనేది జడ్జి మూడ్ మీద ఆధారపడి ఉంటుంది. జడ్జి మూడ్ బాగుంటే జస్ట్ ఫైన్ వేస్తారు, మూడ్ బాగలేకపోతే జైలు శిక్ష వేస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం లేదా రిజిస్ట్రేషన్ కార్డు లేకపోవడం లాంటి తప్పులకి 2 లేదా 3 రోజులు జైలు శిక్ష వేస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తప్పు చేసిన వాళ్ళకి 10 నుంచి 30 రోజుల వరకు జైలు శిక్ష వేస్తారు. రూల్ ప్రకారం ట్రాఫిక్ అఫెన్సెస్ చేసిన వాళ్ళకి 1 రోజు నుంచి 1 సంవత్సరం జైలు శిక్ష వరకు వేసే అధికారం జడ్జిలకు ఉంది. ట్రాఫిక్ అఫెన్సెస్ చేసిన వాళ్ళకి కూడా జైలు జీవితం క్రైమ్ చేసిన వాళ్ళకి ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. హైదరాబాద్లో అయితే వెహికల్ని వన్స్ సీజ్ చేస్తే మీరు నెక్స్ట్ డే వచ్చి డాక్యుమెంట్స్ అన్ని చూపించినా కూడా మీ వెహికల్ మీకు తిరిగి ఇవ్వరు. కోర్టులో కేసు పూర్తి అయ్యేంత వరకు పోలీసుల దగ్గరే ఉంచుకుంటారు. కానీ మోటార్ వెహికల్స్ యాక్ట్లో అలా ఉంచుకోమని ఎక్కడా రాసిలేదు. స్టిల్ ఆ రూల్ని పోలీసులు ఫాలో అవ్వరు. వన్స్ ట్రాఫిక్ పోలీసులు మిమ్మల్ని పట్టుకుందామని డిసైడ్ అయితే ఏ రీజన్తో అయినా పట్టుకుంటారు. ఎందుకంటే ప్రతి నెల వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి. నెలకి కనీసం ఇన్ని కేసెస్ అయినా రిజిస్టర్ చేయాలనే టార్గెట్స్ ఉంటాయి. సో నేరం స్టార్ట్ అయినప్పటి నుంచి జైలుకు వెళ్లేంత వరకు ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనపడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.